విజయవాడ నగరం మరో కోయంబేడు మార్కెట్గా మారనుందా? అవునని అంటున్నాయి మనం చూస్తున్నటువంటి దృశ్యాలు. కావాలంటే మీరు ఈ ఫోటోలు చూడండి ఒకసారి. ఇది విజయవాడలోని కాళేశ్వరం మార్కెట్. ఎంత రద్దీగా ఉందో చూశారు కదా. దాదాపు విజయవాడలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్లో ఇది నంబర్1 స్థానంలో ఉంటుంది. ఇలాంటి చోట ఇంతమంది ప్రజలు గుమిగూడడం ఏ రకంగా వ్యాధి వ్యాప్తికి కారణం అవుతుంది అంటే ఖచ్చితంగా కారణం అవుతుంది. మాస్కులు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. ఇటీవలే మనం విన్నటువంటి ఒక న్యూస్, దాదాపుగా ఏపీలో కొంతమంది కరోనా రోగులు కనిపించకుండా పోయారు, అలాగే ఇటు హైదరాబాద్లో కూడా కనిపించకుండా పోయారు అన్నటువంటి వార్తలు మనం చూసాం. ఏమో వీళ్ళందరూ ఎంతమంది అక్కడికి వచ్చారో, ఎవరికి ఆ లక్షణాలు ఉన్నాయో, ఎవరి నుంచి పక్క వాళ్ళకి వ్యాప్తి చెందుతుందో ఎటువంటి సమాచారం మనకి లేదు. అక్కడ స్క్రీనింగ్ చేసే పొజిషన్ ఉందో లేదో కూడా తెలియదు. అధికారులు ఎంతమంది చెప్తున్నా ప్రజలు విచ్చలవిడిగా బయటికి రావడం మాత్రం తగ్గటం లేదు. ఇది ఖచ్చితంగా ప్రజల బాధ్యత రాహిత్యం కూడా ఉంటుంది, అలాగే అధికారుల నుంచి కూడా సమన్వయం లేకపోవడం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మరో కోయంబేడు ఘటన ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాకుండా ఉండడానికి ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, అధికారులు వెంటనే తగిన చర్యలు దీని మీద తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి మార్కెట్లన్నింటినీ కూడా కొద్ది కాలం పాటు మూసివేసి చిన్న చిన్న మార్కెట్ని, చిన్న వర్తకుల్ని ప్రోత్సహించాలి ప్రభుత్వం అన్నటువంటి సూచన కూడా ప్రజల నుంచి వస్తోంది.